ఒక ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వల్లివేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మెడలో రుద్రాక్షహారం ధరించాడు. ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదవటం వల్ల ఆ తరంగాలు కలిపురుషుణ్ణి తాకాయి. ఎక్కడి నుండి వస్తుంది ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రశబ్దం అని చుట్టూ చూడసాగాడు. గంగానది తీరంలో ఒక బక్క చిక్కిన ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాడు. ఆయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి 1/2 కిలోమీటర్ దూరంలో పడ్డాడు. కొంతసేపు ఏం జరిగిందో అసలు అర్థం కాలేదు. కాసేపు అయ్యాక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ఓం నమో భగవతే వాసుదేవైన మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని మళ్లీ దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి మరింత దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ వణికిపోయాడు. ఇతను చూస్తే బక్క చిక్కున్నాడు, గట్టిగా గాలుస్తే ఎగిరేలా ఉన్నాడు. కానీ పట్టుకుందామంటే నేను ఎక్కడో పడిపోతున్నాను, ఒకవేళ నా శక్తి సన్నగిలిందా, కలియుగం ఆరంభంలో కృష్ణుడి వల్ల నా రాక ఆలస్యమైంది, ఇదేమైనా శ్రీకృష్ణుడి మాయ ప్రభావమా, అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవడు, శివుడా విష్ణువా అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు. తల్లి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్ళి, మహానుభావ సమయానికి వచ్చావు, నా సందేహాన్ని నివృత్తి చేయండి అన్నాడు. వేదవ్యాసుడి నవ్వి, ఇది నీ రాజ్యం, ఈ కలికాలం నీది, నీకే సందేహమా, ఇక్కడ ఏ ఇద్దరినీ సక్రమంగా ఉండనివ్వవు, ఎవరైనా కలిసినారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు, ఇలాంటి నీకు నా అవసరం ఏముంది, ఇంతకీ నువ్వు కుశలమే కదా అని అడిగాడు. కుశలమే, నా రాజ్యంలో నేను కాక నువ్వు అయితే పాలించవు కదా, అయితే ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడెవరు, ఆయన పట్టుకోబోతే నా బలం సరిపోవటం లేదు, ఇది అసలు నా రాజ్యమేనా, లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారో చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం, అర్థమైంది, ఆయన పరమ విష్ణు భక్తుడు, ఆయన జపించే నామం వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వట్లేదు, పట్టుకోవాలని ప్రయత్నించవా, విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగానే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్ధిగా నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని కనీసం నువ్వు తాకను కూడా తాకలేవు. కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునేలోపే నువ్వు పట్టుకో, లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మన చుట్టూ జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలపై మేము రూపొందించే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవరహస్యం. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ.